వేచియున్న కావలివలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే ఎప్పుడు నీ మోమును దర్శింతును ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా యేసయ్యా 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 వేకువకై వేచియున్న కావలివలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే వేకువకై వేచియున్న కావలివలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఈనాటి దివ్య పూజ పదని సమర్పించిన వారు రచన ఈ దినం వ్రాసి మెడిసిన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉన్నట్లుగా పూజను అర్పించిన వారి బీజీ శంకర్రావు కుటుంబ సభ్యులు మదన్ మంచి ఉద్యోగం కొరకు, తన్సిక సారా మంచి ఎదుగుదల, అలేఖ్య మంచి ఆరోగ్యం కొరకు, జి స్వరాజ్యం నాగమణి 24వ వివాహ వాచ్ కోసం సందర్భంగా కృతజ్ఞతగా పిల్లల పరీక్షల్లో మంచి జ్ఞానం కొరకు, గడ్డిపర్తి దినేష్ దిషన్ రూబెన్ జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు పూజను అర్పించిన వారు జి నిర్మల కుటుంబ సభ్యులు, పి లక్ష్మీ సాంబశివరావు దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము పాడి పంటల అభివృద్ధి కొరకు, దైవాశీర్వాదం కొరకు రవితేజ బంగార్ భవిష్యత్తు కొరకు, ఏ ఝాన్సీరాణి బుల్లమ్మ ఆత్మల శాంతి కొరకు, మరి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు, పెంటారెడ్డి కిరీటరెడ్డి షోరీలమ్మ బోయపాటి జోజిరెడ్డి ఆత్మల శాంతి కొరకు, పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యము బిజినెస్లో అభివృద్ధి ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, గోపాల్రెడ్డి పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు, సంగం అమర్ కుటుంబ శ్రేయస్సు, శ్రీహర్ష వ్రాయబోయే ఇంటర్ ఎగ్జామ్స్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, స్నిగ్ధ సెమిస్టర్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా మరియమ్మ సంపూర్ణ స్వస్థ కొరకు, తుమ్మ ఆరోగ్యరెడ్డి సుధారాణి కుటుంబ కృతజ్ఞతగా త్రిత్వేక దేవుని మరియు తల్లి మరియు కృపా సన్నిధి వారికి తోడుగా ఉండినట్లుగా, ఏరువా శ్రీవారెడ్డి మేరీ ప్రశాంత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ప్రశాంత్ మంచి జీవిత భాగస్వామి కొరకు, మేకల దిలీప్ ఆదేశ్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు మంచిగా వ్రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు, గాలి అన్విత 10వ తరగతి పరీక్షలుగా మంచిగా వ్రాసి విజయం సాధించినట్లుగా ఈనాటి దివ్య పూజ వదిని సమర్పించున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఇది పూజాబలి ప్రవేశ వచనం. పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ నుంచి 2వ అధ్యాయం 12వ వచనం. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపిత్యం చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ఇంకొక పునీతుని గురించి ధ్యానించుకుంటున్నాం. పునీత మార్సిల్లెస్ విక్టర్. మార్సిల్లెస్ విక్టర్ ఈయన ఫ్రాన్స్ దేశంలో మార్సిల్లెస్ అనే రాజ్యంలో సైనికాధికారిగా అంటే సైన్యంలో ఒక అధికారిగా జీవించాడు, వేద సాక్షిగా మరణించాడు. సో ఫ్రాన్స్ దేశంలో మార్సిల్లెస్ రాజ్యంలో గల తయోబాను సైనిక దళంలో ఈయన ఒక సైనిక ఉద్యోగి. ఆ రోజుల్లో సైన్యంలో ఎవరైతే క్రీస్తు ప్రభు యందు విశ్వాసంలో ఉంటున్నారో వాళ్ళందరినీ చక్రవర్తి వధించాడట, చంపేసేవాడు అందరు ఒక్కొక్కరిని. మ్యాక్సిమియన్ చక్రవర్తి ఆయన పేరు. క్రైస్తవ విశ్వాసం ప్రబలుతున్నటువంటి ఆ రోజుల్లో ఇది జరిగింది. 290వ సంవత్సరంలో అంటే క్రీస్తు ప్రభు మరణం తర్వాత జస్ట్ 200 ఇయర్స్లో జరిగినటువంటి ఈ సంఘటనలు. సో ప్రారంభంలో క్రీస్తు ప్రభువును అనుసరించే వాళ్ళు అనేక మంది సువార్త విని బాప్టిజం తీసుకుంటూ ఉండేవాళ్ళు. అన్యులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ఘర్షణలు ప్రారంభంలో చాలా ఉన్నాయి. ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి.
సో ఆయన మాక్సిమియన్ చక్రవర్తి క్రైస్తవుల రక్తాన్ని చవచూడటమే పనిగా పెట్టుకున్నాడంట. అంటే అంత క్రూరుడు, క్రైస్తవుల్ని చంపేసి వాళ్ళ రక్తం చూడాలి. అతని పేరు వింటేనే క్రైస్తవుల్లో, క్రైస్తవుల గుండెలు హడలెత్తాయంట మాక్సిమియన్ పేరు వింటే. ఎందుకు అంత క్రూరుడు, క్రైస్తవుల్ని హింసించి చంపినటువంటి వాడు. ఇట్టి భయానక పరిస్థితుల్లో సైన్యంలో ఉన్నటువంటి ఈయన విక్టర్ ఏం చేసేవాడంట, పగలంతా డ్యూటీలో ఉండేవాడు, రాత్రి ఇంటింటికి వెళ్ళి సువార్త బోధించేవాడంట. పగలంతా సైన్యంలో రాత్రి సమయాలలో ఇంటింటికి వెళ్ళి అన్యులకు క్రీస్తు వేదం బోధించేవాడు. క్రైస్తవులైతే వారి విశ్వాసాన్ని బలపరచే విధంగా మంచి మాటలు చెప్పేవాడు. భౌతికమైనటువంటి లోకం మరణం అశాశ్వతమైంది, భయపడకూడదు, పరలోక రాజ్యం చేరుకోవటమే మన గమ్యం అని వాళ్ళకు బోధించేవాడంట. ఈ లోక జీవితం శాశ్వతమైంది కాదు, పరలోక జీవితమే శాశ్వతమని బోధించేవాడు. అందువల్ల ఈయన ఇలా బోధిస్తున్నాడని తెలిసి ఈ విక్టర్ గారిని తమ విరోధులు ఏం చేశారంటే బంధించారు. బంధించి ఏం చేశారు, ఫ్రాన్స్ ముఖ్య సైనికాధికారులైనటువంటి అస్తేరి మరియు ఉతైచి వాళ్ళ దగ్గరకు తీసుకుపోయారు. ఆయన్ని వాళ్ళు ఏం చేశారట, ఆ అధికారులు విక్టర్ గారికి అనేక విధాలుగా నచ్చ చెప్పారు. బాబు నువ్వు సైన్యంలో మంచి పేరుంది, నీకు రాజు దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది, నువ్వు అనవసరంగా ఈ విషయాల్లో తలదిరుచుకొని నీ పేరు చెడగొట్టుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వాళ్ళు ఏమన్నారట, యేసుక్రీస్తు అనబడే ఒక చచ్చిపోయిన వ్యక్తిని పూజించడంలో అర్థం లేదు. యేసుక్రీస్తు అనేవాడు చచ్చిపోయాడు, ఆయన పూజించడంలో అర్థం లేదు. అలానే ఇక ఆ పని చేయొద్దని వారించినప్పుడు విక్టర్ గారు చలించలేదట. ఆయన ఏమన్నాడు, చెడు అనే కబంధ హస్తాల నుండి మంచిని విముక్తం చేసినటువంటి ఘనుడు యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళు ఏమన్నారు, చచ్చిపోయిన వాడిని పూజిస్తున్నా వేస్ట్ బాబు వద్దన్నప్పుడు ఆయన ఈయనేమంటున్నాడు విక్టర్ గారు, చెడు అనే కబంధ హస్తాల నుంచి మంచిని విడిపించినటువంటి ఘనుడు యేసు ప్రభు, ఆయన చచ్చిపోయిన వాడు కాదు మృత్యుంజయుడు, ఆయన రక్షణ ఫలాన్ని అనుభవించకపోతే మానవ జీవితమే వృధా అని చెప్పాడంట. ఆయన ఇచ్చినటువంటి రక్షణని అనుభవించకపోతే ఈ జీవితం అంతా వృధా అని చెప్పాడు. ఆ మాటలకి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావోద్యోగానికి గురి అయి చప్పట్లు కొట్టి అభినందించారంట. సో విక్టర్ మాత్రం అందరూ చప్పట్లు కొడుతున్న వినమ్రతతో సైలెంట్గా ఉన్నాడు. ఆ టైంలో అటుగా వచ్చినటువంటి సైన్యం ఆయన్ని బయటకు తీసుకొని పోయి బట్టలన్నీ చించేసి వీధుల్లో కొట్టుకుంటూ తిప్పుతూ ఆ కొరడాలతో కొట్టుకుంటూ ఆయన లాక్కొని న్యాయాధిపతి దగ్గరకు తీసుకెళ్ళి, ఇప్పుడేమో సైన్యాధిపతుల ముందు మాట్లాడాడు, ఇప్పుడు ఆయన్ని కొట్టి బట్టలు చించి లాక్కుంటూ ఈడ్చుకుంటూ న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళారంట. సో ఈ బాధకు తాళలేక విక్టర్ గారు క్రీస్తు ప్రభు వదిలేస్తాడు అనుకున్నారు, అంత ఘోరంగా కొట్టారనమాట. కొట్టి బాధించారు, అక్కడికి లాక్కొని పోయారు. ఇక వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన క్రీస్తు ప్రభువుని పూజించడు, మాట కూడా ఎత్తడు, మన దేవతలకి పూజలు చేయడం మొదలు పెడతాడు అనుకున్నారు. ప్రజలందరూ అలానే అనుకున్నారట. కానీ విక్టర్ పవిత్రాత్మ ప్రభావంతో నింపబడి ప్రజాపాలకుడైన చక్రవర్తి ఎడల నాకు పూర్తిగా గౌరవం ఉంది, కానీ వాళ్ళు కొలిచేటటువంటి సృష్టి వస్తువులను మాత్రము నేను పూజించను అని కరాఖండిగా చెప్పేశాడంట. ఇక ప్రధాన న్యాయాధికారి కోపం వచ్చింది, ఏంటి వీడు నా ముందుకు వచ్చి కూడా మనం పూజించే దేవుళ్ళను పూజించమంటున్నాడు, హూ ఇస్ దిస్ అని ఏం చేశాడు, విక్టర్ని పైన ఒక దొంగకు వేలాడు కట్టి బాగా కొట్టించాడంట. అది శిక్ష, న్యాయాధిపతి ఇచ్చినటువంటి శిక్ష. పిదప బాగా కొట్టిన తర్వాత ఒక చీకటి గదిలో బంధించారు ఆయన్ని. ఆ బాధ తాళలేక ఈ విక్టర్ గారు క్రీస్తు ప్రభుని ప్రార్థించినప్పుడు మనం చూస్తున్నాము క్రీస్తు ప్రభు ఆ చీకటి గదిలో ఆయనకు దర్శనమిచ్చాడంట. ఆ టైంలో ఆ చీకటి గది అంతా కూడా వెలుగుగా మారిందట, చీకటి ఆ గదంతా కూడా వెలుగు నిండిపోయింది. దీన్ని చూసినటువంటి ఆ చెరసాల కాపలాదారులు ఉంటారు కదా, సైన్యం కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆశ్చర్యపోయి
ఎల్లి విక్టర్ గారు అంటే ఆయన కూడా సహ ఉద్యోగే, వీళ్ళు సైన్యమే ఆయన సైన్యమే, కానీ వీళ్ళే ఆయన బలంగా కొట్టి జైల్లో మూసేశారు. ఆ వెలుగును చూసిన తర్వాత ఆశ్చర్యపడి ఆయన పాదాల మీద పడి, అయ్యా మాకు కూడా జ్ఞానస్నానం ఇస్తే జ్ఞానస్నానం తీసుకుంటామని చెప్పారట. సో విక్టర్ గారు ఏం చేశారు, ఈ ఈ కాపలాదారులందరినీ సముద్రం దగ్గర తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేసి వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చాడు. మరలా తిరిగి వచ్చి చెరసాలను కూర్చున్నాడు. ఓకే, సో ఈ విషయం తెల్లారేసరికి మాక్సిమియన్ చక్రవర్తికి తెలిసింది. ఏమని, రాత్రి ఆ గదిలో వెలుగు వచ్చింది, కాపలా ఉన్న సైనికులు బ్యాప్టిజం తీసుకున్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారని తెలిసింది. ఆయన పొద్దున్నే వచ్చాడట. కాపలా భట్లు, మేము క్రైస్తవులు అయ్యాము, క్రీస్తు ప్రభువుని భక్తులం అయ్యాము అని వాళ్ళు ధైర్యంగా చెప్పారంట. అయితే చక్రవర్తి కోపం వచ్చింది, అరే వీళ్ళు మామూలు సైన్యం నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మన మతానికి వ్యతిరేకంగా పోతున్నారని వేరే సైన్యాన్ని పిలిచి తలలు కట్ చేసి సముద్రంలో పారేయమని చెప్పాడు. సో తలలు కట్ చేశారు. ఆ తర్వాత ఈ విక్టర్ గారిని తోలు తాళ్ళతో బంధించి ఘోరంగా కొట్టి చచ్చేదాకా, అంటే చచ్చిపోయాడన్నంతగా కొట్టేసి మళ్ళా చెరసాల్లో 3 రోజులు బంధించారంట. ఇక అక్కడ 3 రోజులు బంధించిన తర్వాత ఆయన ఈడ్చుకొని మళ్ళీ చక్రవర్తి దగ్గర తీసుకెళ్లారు. ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు, సైనిక అధికారుల దగ్గర తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళందరూ అభినందించారు. తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు, న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్లారు. అక్కడ న్యాయాధిపతి కొట్టించాడు. తర్వాత క్రీస్తు వెలుగును చూశారు, వీళ్ళు బాప్టిజం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు, చక్రవర్తి నివసించే భవనానికి లాక్కొని వెళ్ళారు. 3 రోజులు తిండి లేదు, బాగా కొట్టారు, లాక్కొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో చక్రవర్తి మరియు ఆ రాజ్యం జూపిటర్ దేవతను కొలిచేవారంట. సో ఈయన అక్కడ లాక్కెళ్ళిన తర్వాత ఒక మంచి స్తంభం మీద జూపిటర్ విగ్రహం ఉంటే, రాజు అన్నాడట, నిన్ను విడిచిపెట్టాలంటే నువ్వు వెళ్ళి ఆ జూపిటర్ విగ్రహానికి దండం పెట్టుకోవాలి, మొక్కాలి అని అక్కడ దాకా ఈడ్చుకొని పోయినప్పుడు ఈ విక్టర్ ఏం చేశాడంట, తన ఎడమ కాలితో గట్టిగా తంతే ఆ సిమెంటు విగ్రహం కూలి కింద పడి పగిలిపోయిందంట. సో చక్రవర్తికి ఇంకేమవుద్ది, ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి సైనికులను పిలిచి వాడి ఎడమకాలు కట్ చేయమన్నాడంట. సో ఆయన ఎడమకాలు కట్ చేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఆ తర్వాత గానుగ దిప్పే ఉంటుంది, పెద్ద బండలు ఉంటాయి, గానుగు దిప్పే బండ. ఆ గానుగు దిప్పే ఘాట్లో ఆయన పడేసి బండ ఆయన మీద తిప్పమన్నారంట. ఆ బండ తిప్పుతుంటే ఒళ్ళంతా గాయమైపోయి రక్తం అంతా కారుతుంది. ఆ తిప్పేటప్పుడు గానుగ మిషన్ పాడైపోయిందంట. మరి అది దైవ చిత్తమో లేకపోతే ఇంకేంటో, గానుగ మిషన్ పాడైపోయింది. ఇంకా తిప్పటం సాధ్యం కాదని చెప్పి ఏం చేశాడు, రాజుకి ఇంకా కోపం ఉద్రేకం పెరిగిపోతుంది, సైనికులను పిలిచి వీడి తల కూడా కట్ చేయమన్నాడంట. సో వాళ్ళు ఈ విక్టర్ సైన్యాధికారి అయినటువంటి విక్టర్ సెయింట్ విక్టర్ యొక్క తల నరికేసి, అంతకుముందు సైనిక కాపలాదారులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఈయన తీసుకెళ్ళి సముద్రంలో పారేశారంట. అప్పట్లో వాళ్ళు అలా చేసేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని సమాజ్ చేయటం వేస్ట్, ప్లేస్ వేస్ట్ అని చెప్పి సముద్రంలో పడేస్తే అట్లా అలల్లో వెళ్ళిపోతాయి, చేపలు తింటాయి, అలా అలా కూలిపోయి అయిపోతుంది అనుకునేవాళ్ళు వీళ్ళని సముద్రంలో పడేశారంట. అందరినీ, ఆ కాపలా ఉన్న వాళ్ళని ఈ విక్టర్ సెయింట్ విక్టర్ని పడేశారు. అయితే అలలకి అవి ఆ లోపలికి వెళ్ళిపోకుండా ఒడ్డుకొచ్చి ఆ శవాలన్నీ ఒడ్డుకొచ్చి పడిపోయినప్పుడు అప్పటికే క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రజలు వెళ్ళి ఆ శవాలన్నింటినీ సేకరించుకొని రాతి సమాధుల్లో భద్రంగా ఉంచారట. సో అది సెయింట్ విక్టర్ గారి యొక్క స్టోరీ. అంటే క్రీస్తు ప్రభు సువార్త చేయటం కోసం ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని జీవించాడో చూడండి. సైన్యంలో మెజారిటీ సైన్యం జూపిటర్ని దేవుడిగా కొలుస్తుంటే, దేవతగా కొలుస్తుంటే, కొంతమంది క్రీస్తు ప్రభు ద్వారా ప్రేరేపణ పొందుకున్నటువంటి కొంతమంది సైన్యంలో కూడా సైనికులుగా ఉన్నారు, ప్రాణాలు అర్పించారు. క్రైస్తవులను ఆయన హింసించి చంపాడని చరిత్రలో మనం చూస్తున్నాం, మాక్సిమియన్. సో అదే కోవకు చెందినటువంటి సెయింట్ విక్టర్. విక్టర్ అంటే అర్థం ఏంటి, విక్టర్ అంటే విజయుడు అని అర్థం, విజయం పొందేవాడు అని అర్థం. అంటే లోకంలో ఆయన చక్రవర్తి సైన్యం ద్వారా చంపబడ్డాడేమో కానీ దేవుని దృష్టిలో ఆయన విజయం పొందుకున్నాడు, విజయ స్వర్గం.
విజయంతో దేవుని సన్నిధి చేరుకున్నాడు. సో ఈ యొక్క పునీతుని మనం ధ్యానించుకున్నటువంటి సమయంలో ఈ పునీతుని యొక్క ప్రార్థన మనం కోరుకుందాం. మనం కూడా మన జీవితం ద్వారా ఈ మనం అన్య దేశంలో ఉన్నాం, అంటే అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఉన్నాం. క్రైస్తవులు జస్ట్ 2%, అయినా క్రైస్తవత్వం అంచెలంచెలుగా ఎదుగుతుందంటే క్రీస్తు ప్రభు యందు బలమైనటువంటి విశ్వాసంతో ఉన్న వాళ్ళు అనేక మంది సువార్తలో ఉంటున్నారు. మరణాన్ని కూడా లెక్కించకుండా వాళ్ళు సువార్త సేవలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పునీతులు ప్రారంభం నుంచి సువార్త సేవ కోసం మరణించారు. కాబట్టి ఇంకా మన దేశంలో కానీ అన్ని ఇతర దేశాల్లో కానీ క్రైస్తవ సంఘం అంచెలంచెలుగా ఎదుగుతుంది. మరి మనం జీవించే జీవితం ద్వారా, మనం చేసే సేవ ద్వారా ఈ క్రైస్తవ్యం సువార్త ఇంకా ఎక్కువగా మన దేశంలో ఎదగాలని, ఈ పునీతిని యొక్క ప్రార్థన సహాయం మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇదివే పూజ బలి భక్తిగా చేసుకోవటం కోసం మనం చేసిన పాపాలు ఒప్పుకొని ప్రభువు నుంచి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నూతన జన్మం వసగు శక్తి గల జ్ఞాన స్నానము ద్వారా మాకు మోక్ష జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రులను చేసిన వారు మీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింప కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మాసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో పౌలు దెర్బే లిస్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదాజాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్రా ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారులు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు ఎరుసలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలేనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫిగ్రియా గలాతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలంలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారిని అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడు అని పౌలును బ్రతమాలు కొనెను.
ఈ దర్శనం కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమించేదెవరు నీలా, క్షమించేదెవరు నీలా, ప్రేమించేదెవరు యేసు నీలా, క్షమించేదెవరు ప్రాణము పోసి వెలనిచ్చుకున్న నీ ప్రేమకు చాటెవరు యేసు నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 verses 18 to 21. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ము లోకము నుండి ఎన్నుకొంటిని, కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాట కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నిమిత్తము, నా నామము నిమిత్తము మీ పట్ల ఇవన్నీ చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. శిష్యులకు అనేక విషయాలు క్రీస్తు ప్రభు బోధించాడు. మరి ముఖ్యంగా తాను వెళ్ళవలసినటువంటి సమయం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైందని తెలుసుకున్న ప్రభు శిష్యులకు అనేక విషయాలు, ప్రేమను గురించి, ఈ లోకంలో వచ్చే హింసల గురించి, వాళ్ళు చేయవలసినటువంటి సువార్త పరిచర్య గురించి అనేక విషయాలు బోధించాడు. మరి ఆ విషయాలను ఈరోజు మనం వింటున్నాం. లోకం మేము ద్వేషించినచో ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోమంటున్నాడు. మనం అనేక సంఘటనలు చూస్తున్నాం మన చుట్టూ. క్రైస్తవులకి గడ్డుకాలం. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవుల్ని అంగీకరించే పరిస్థితులు లేవు. మన దేశంలో కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక హింసలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇక ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళని తిరిగి మతంలో చేర్చుకునే కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే జీసస్ ప్రెడిక్టెడ్. ఇవన్నీ ఆయన ముందే చెప్పాడు ఇలా జరుగుతాయని. శిష్యులు ఎందుకోసం యేసుప్రభు దగ్గర శిష్యులుగా అయ్యారు, ఎందుకు వచ్చారు? ఆయన పిలవగానే లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఈయన బ్రహ్మాండంగా బోధిస్తున్నాడు, ఈయన జన ఆకర్షణ కలిగినటువంటి నేత, మనం ఇన్నాళ్ళు రోమన్ పరిపాలన క్రింద మరగ్గిపోతున్నాం, ఈయన మనకు స్వతంత్రం తీసుకొని వస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడు, రాజు అవుతాడు, రాజు అయినప్పుడు మనందరం కూడా మినిస్టర్లం కావచ్చు అనుకొని అలాంటి పదవులు ఆశించి యేసుప్రభుని అనుసరించు ఫస్ట్ వచ్చి ఉంటారు. పిలవగానే అబ్బా మనల్ని పిలిచాడు రా బాబు,
ఇక మనం బ్రహ్మాండ మన లైఫ్ సెట్ అయింది అనుకున్నారు. కానీ ఏం జరిగింది? యేసు ప్రభువుని అసలు నమ్ముకున్నటువంటి యేసు ప్రభువే వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు కూడా చల్లా చెదరైపోయారు. సో ఇదంతా కూడా వీళ్ళు ఆయనతో ఉన్నప్పుడు చెప్పాడు, ఇలా జరుగుతుంది బాబు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని. ఒక సందర్భంలో మన మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం, ఒక సందర్భంలో పేతురు అడుగుతాడు యేసు ప్రభువుని, ఏమని, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మేము అనుసరించితిమి, మా సంగతి ఏంటి చెప్పు నాయన, మేము అందరం వదిలేసాం, మా ఇంటిని వదిలేసాం, మా ఇంట్లో వదిలేసాం, భార్య పిల్లలు వదిలేసాం, మొత్తం సర్వస్వం విడిచిపెట్టి నీ అంట వచ్చాము, మా సంగతి ఏంటని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు యేసు, అది వాస్తవమే, కరెక్టే, మీరు అన్నీ వదిలేసి నన్ను అనుసరించారు, నా కొరకు నా సందేశం కొరకు ఇంటిని అన్నాదమ్ములను అక్కా చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు. ఇవన్నీ మీరు వదిలేసి వచ్చారా సిస్టర్లు, ఇన్మేట్స్ వదిలేసి వచ్చారా? ఇవన్నీ అన్నదమ్ములని అక్కా చెల్లెల్ని అమ్మా నాన్నల్ని భూముల్ని ఆస్తుల్ని ఇండ్లని బంగ్లాలని అన్నీ వదిలేసి వచ్చాం. సో ఈ లోకంలో ఏమంటున్నాడు, ఎవరైతే వీళ్ళన్నీ వదిలిపెట్టి చూస్తారో ఈ లోకంలోనే 100 అంతలు ప్రతిఫలం పొందును. అన్నీ విడిచిపెట్టి వస్తే ఏమి విడిచిపెట్టి వచ్చారంటున్నాడు, చూడండి మళ్ళొకసారి చదువుతాను, నా సందేశం కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్కా చెల్లెళ్ళను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను, సో ఇన్ని ఇన్ని వదిలిపెట్టేసి వస్తే ఆయన ఏమంటున్నాడు, 100 అంతలుగా ఫలితం. 100 అంతల ఫలితం అంటే అర్థం ఏంటి, అనేక ఇండ్లు, అనేక మంది అక్కా చెల్లెళ్ళు, అనేక మంది అన్నదమ్ములు. మనం ఎక్కడికి పోయినా అందరూ మనకు అన్నదమ్ములు లాంటి వాళ్ళే, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళే, మనల్ని అమ్మలాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, నాన్నలాగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి యేసు ప్రభు ప్రామిస్ చేసింది కూడా అదే, మీరు నన్ను అనుసరించారు కాబట్టి, నా కోసం అందరిని వదిలేశారు కాబట్టి ఈ లోకంలో 100 అంతలుగా మీరు పొందుకుంటారు. సో ఆ 100 అంతలు పొందుకోవడంలో మనం ఆగిపోవద్దండి. 100 అంతలు పొందుకో, అబ్బా బ్రహ్మాండం అమ్మగారు అయ్యాను, సేఫ్, స్వామిలోరు అయ్యాను, బ్రహ్మాండం కదా, మనం అలానే అనుకుంటాం. ఏమనుకుంటాం, మనం ఎక్కడికి పోయినా ఇల్లు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, తిరగడానికి బండి ఉంటుంది, అవునా కదా. అమ్మగారులకు స్వామివార్లకి పాప వీళ్ళు అన్నం లేకుండా చచ్చిపోయారని ఎక్కడన్నా ఉందా, పలానా అమ్మగారు ఆకలితో అన్నం దొరక్క చచ్చిపోయింది, పలానా స్వామివారికి ఇల్లు లేక బయట ఎండలో వానలో తిరుగుతున్నాడు, పాపం తిరగడానికి బండి కూడా లేక లారీల్లో బస్సుల్లో తిరుగుతున్నాడు అని ఎక్కడన్నా ఉందా. అన్నీ ఉన్నాయి. మనం ఒకవేళ ఫాదర్లు సిస్టర్లు చూడండి, ఒకవేళ ఒక నెల రోజులు నాకు బాగలేదు, నేను పడుకుంటా రెస్ట్ తీసుకుంటాను, ఎవరు బలవంతం చేయరు సిస్టర్లు, ఐ డోంట్ నో. మమ్మల్ని అయితే నేను చేయను, నాకు జాత కాదు, నాకు ఇప్పుడు బాగుండట్లేదు, నెల రోజులు నేను అలా కాలక్షేపంగా వెళ్ళిపోతానంటే ఎవరు నన్ను ఆపరు. అది మన లైఫ్. అలా అలా కాకుండా కుటుంబంలో ఉండేవాళ్ళు, నేను ఒక నెల రోజులు పనిచేయనంటే తినడానికి తిండి దొరకదు, భార్యాభర్త కష్టపడి పనిచేస్తే కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, తిరగడానికి బండ్లు ఉంటాయి. మేము పని చేయము, మేము పడుకొని ఉంటామంటే అంత బజార్ని పడిపోతారు. ఆ పరిస్థితి మనకుందా లేదు? మనం పని చేయకపోయినా మన సొసైటీ, ఒకవేళ మనం ముసలోళ్ళం అయిపోయినా కూడా ముసలోళ్ళ హోమ్లో పెట్టి ఎంత ఖర్చు అయినా, హాస్పిటల్ ఖర్చు అయినా, ఎంత కొన్ని లక్షల ఖర్చు అయినా పెట్టుకుంటారు. అలా కుటుంబంలో వాళ్ళు ఏం చేయాలి, మీరైతే ఏం చేయాలి, 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా అంటే అప్పు తీసుకొచ్చుకోవాలి, 10 లక్షలు ఖర్చు అయిందంటే అన్నీ అమ్ముకోవాలి. అలాంటి పరిస్థితి అది మాకు లేదు. ప్రభువు ప్రామిస్ చేసింది అదే, 100 అంతలు ఫలితం అంటే అది. కానీ దానికి ఇంకోటి అడిషనల్గా యాడ్ చేశాడు ప్రభు, ఏమంటున్నాడు, పరలోకంలో శాశ్వత అట్లే హింసలను అనుభవించను. దీనికి కూడా రెడీగా ఉండాలి, తిరగడానికి బండ్లు, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, సమృద్ధిగా ఉన్నప్పుడు అక్కడే సంకలు కొట్టుకొని ఆగిపోకుండా ప్రభు చెప్తున్నాడు హింసలు కూడా అనుభవించాల్సి వస్తుంది. సో ఇవన్నిటి మధ్య ప్రభు హింసలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. అదే ఈరోజు మనం సువిశేషంలో విన్నటువంటి మాటలు, శిష్యులకు అదే చెప్తున్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం ఒకవేళ నన్ను అంగీకరించినట్లయితే మిమ్మల్ని అంగీకరించేది. ఈరోజు మనం విన్నటువంటి సెయింట్ విక్టర్ది అదే కదా, రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలు యేసు ప్రభు విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందుకే విక్టర్ గారిని అంగీకరించలేకపోయారు, ఆయన చేసే సువార్తను అంగీకరించలేకపోయారు, ఆ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తుంటే బంధించారు.
విగ్రహారాధన చేయలేదని అంటే ఆయొక్క దేవతా విగ్రహాన్ని మొక్కలేదని ఆయన్ను చంపడానికి కూడా వెనకాలలేదు. సో అలాంటి హింసలే ప్రతి ఒక్కరి సేవకుల జీవితంలో వస్తాయి. మరి వీటన్నింటిని కూడా సహించి నిలబడటానికి మనం ధైర్యంగా ఉండాలి. ఇంక చూడండి, లోకము నన్ను పంపిన వాని ఎరుగదు, అందుచే నా నిమిత్తము మీ పట్ల ఇవన్నీ చేస్తుంది. నన్ను పంపినవాడంటే ఎవరు? లోకము దేవుణ్ణి ఎరగదు కనుక దేవుడు నన్ను పంపించాడని వీళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు నన్ను పంపించాడని నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నన్ను అనుసరించిన మిమ్మల్ని కూడా లోకం అర్థం చేసుకోదు. సో మన చుట్టూ ఉన్న పరిస్థితులు అయ్యే గ్రామ్స్టేన్ ఎవరైనా పెద్ద బోధకుడు, సువార్త బోధకుడు, ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఇక్కడ సువార్త చేయడానికి వచ్చాడు. అక్కడ ఏం లేదని మంచి ఉన్నతమైనటువంటి స్థితిని వదిలిపెట్టుకొని పేద దేశమైనటువంటి భారతదేశంలో సువార్త చేయడానికి వచ్చాడు. హ్యాపీగానే జరుగుతుంది కాలం. కానీ సడన్గా ఏమైంది? హైందవ ఛాందస్వాదులు ఆయన్ను ఆయన పిల్లలతో సహా ఆయన ప్రయాణం చేస్తున్న వెహికల్లో ఉన్నప్పుడు తగలబెట్టి చంపేశారు. హింసలంటే అదే. ఆయన కంఫర్టబుల్గా కొన్నాళ్ళున్నాడు, హింసలు వచ్చాయి, ఆ హింసల్లోనే ఆయన చంపబడ్డాడు. సో ఇలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో చాలా రాబోతున్నాయి. అందుకే మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అన్నీ అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండటం కాదు, అన్ని సౌకర్యాలు అనుభవించడం కోసం సిద్ధం కాదు, కానీ హింసలు కూడా అనుభవించడానికి మనం సిద్ధపడాలి అని ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వాటికి రెడీగా ఉండమని కూడా మనకు బోధిస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి, హింసలు వచ్చినప్పుడు పడిపోకుండా. హింసలు కలిగి మనకు హింసలు ఎదురైనప్పుడు, మనకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం చుట్టివేయబడి ఉన్నప్పుడు, అప్పుడు కూడా క్రీస్తు ప్రభు జై అని చెప్పగలిగితే పరలోకానికి చచ్చినా కూడా పరలోకానికి వెళ్తాం. మన గమ్యస్థానం ఏంటి? పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని చావటానికైనా సిద్ధపడినప్పుడు మేము ఎప్పుడైనా చస్తాం. ఎప్పుడైనా మనం చావాల్సిందే. కొంతమంది సడన్గా యాక్సిడెంట్లో పోతారు, కొంతమంది కరోనా వచ్చిపోతారు, కొంతమంది వేరే అనారోగ్యాల్లో పోతారు. కానీ రోగాలు ఎలాంటివి వచ్చినా కూడా వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి హింసలు వెళ్ళిపోతే ఇంకా సేఫ్గా టికెట్, డైరెక్ట్ టికెట్, మధ్యలో ఇంకా స్టాప్ ఉండదు. ఇక్కడ రిజర్వ్ చేసుకుంటే ఇక్కడ బయలుదేరామంటే డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, మధ్యలో ఇంకా స్టాప్స్ ఉండదు. సో అందుకే ఆ హింసలను అనుభవించడానికి ఇప్పటి నుంచే మనం మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. జరగబోయే పరిణామాలను పాజిటివ్గా స్వీకరించడానికి సిద్ధపడాలి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ కుటుంబము తీసుకువచ్చిన అర్పణలు దయతో అంగీకరించుము. మేము పొందిన బాప్తిసోరమును పోగొట్టుకొనక నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన బహుమతిని పొందినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఓ ప్రభువా మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు తన శరీర బలి అర్పణం ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను మా రక్షణార్థము అతడు తనను తాను మీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందంతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా దడాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున ఓసాన ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు మహోన్నతమున ఓసాన ఓ ప్రభువా నీవు నిక్కమగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉద్ధానమును చాటిదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పోల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము ఉత్థానముగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల యుగ మరియు మాతతోనూ ఆమె భర్త యుగ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రైనార్డ్ మిట్స్ గారులతోనూ పునీత విక్టర్ గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందును. జీవనదిని నా హృదయములో
వారందరూ ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒక్కరుగా ఐక్యమై ఉండనిమ్ము. హల్లెలూయా. యోహాను సువార్త 17:21 ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మధురము నీ ప్రేమ ఎడబా